తెలంగాణలో లిక్కర్ ధరలు పెరిగాయి. అన్ని రకాల మద్యం ధరలను 10% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకలకు ముందు మద్యం ప్రియులకు కేసీఆర్ సర్కార్ షాక్ ఇచ్చింది. పెరిగిన ధరలకు సంబంధించిన పట్టికను ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం విడుదల చేశారు. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా లైట్ బీరుపై ప్రస్తుతం 100 రూపాయలు వసూలు చేస్తుండగా ఇకపై 110 రూపాయలు వసూలు చేయనున్నారు. స్ట్రాంగ్ బీర్లపై 12 నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. ఇక మద్యం ఫుల్ బాటిల్ ధర ఆయా రకాల బ్రాండ్ను బట్టి 80 నుంచి 100 రూపాయల వరకు పెరిగాయి. సాధారణ మద్యం క్వార్టర్ బాటిల్పై 20 రూపాయలు, హాఫ్ బాటిల్పై 40 రూపాయలు, ఫుల్ బాటిల్పై 80 రూపాయలు అదనంగా వసూలు చేయనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే నిల్వ ఉన్న మద్యానికి పెంచిన ధరలు వర్తిస్తాయని సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. మద్యం ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి 300 కోట్ల నుంచి 400 రూపాయల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయి. మద్యం ప్రియులు బీర్లు తెగ తాగేస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2017లో మద్యం ధరలు పెంచారు. అప్పుడు కూడా లిక్కర్ ధరలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రంలో దిశ సమత లాంటి అత్యాచార సంఘటనల నేపథ్యంలో మద్యం విక్రయాలపై నియంత్రణ విధించాలని మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తీవ్రమైన నేరాలన్నింటికీ మద్యమే కారణం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గింది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లోనూ భారీగా కోత విధించారు. అన్ని శాఖలు ఆర్థిక నియంత్రణ పాటించాలని అధికారులు మంత్రులకు సీఎం కేసీఆర్ ఇటీవలే దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి మద్యం ధరలు పెంపును ప్రభుత్వం ఓ మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కొన్ని కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న పండించుకోవడానికి ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు అడగాలండి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండంతా నాదేం చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతను ఎంతమంది జర్నలిస్టులు చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోర్టు సెటిల్మెంట్లు చేస్తాడు. రోజు చెప్పాను 8 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంతే రిపేర్ చేయమన్నాను. చంద్రబాబే ఇదంతా చేయించాడు లక్ష్మీపార్వతి మీద. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇది ఆఫ్టర్ ఆల్, నేను అంటే కేసు క్లోజ్ చేయించుకుంటాను. నాకు చంద్రబాబు గారు అవసరం, ఇంకోరు అవసరం, కేఏపాల్ అవసరం, నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని తొక్కేయడం కోసం పూనమ్ గారిని ప్రయోగించారా? పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిని యూజ్ చేసుకున్నట్టు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ చేతులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకో అని చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అడిగినట్టు. ఆ రోజు బీజేపీ ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. అరే మనిషికి ఇంత చెడ్డ పేరు వచ్చిందే పాపం. ఇప్పుడు సుజా చౌదరి గారు ఉన్నారండి, అవును, టీడీపీలో ఎంపీగా ఉన్నారు. చంద్రబాబు నా దేవుడు నా రాముడు అన్నాడు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి బీజేపీలోకి? సీఎం రమేష్ గారు ఉన్నారు, నా ఆత్మ చంద్రబాబు గారు ఉన్నారు, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేకపోతే చంద్రబాబు పంపించాడా? మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.
హలో గైస్ దిస్ ఇస్ వినయ్ కుయ్యా హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతిక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ